ఈ రోజుల్లో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఇది బ్యాంకింగ్ అనుభవాలను మరింత సులభతరం చేస్తోంది అందులో భాగంగా ఏటీఎంలు పరిచయం కావడంతో క్యూలో నిలబడి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని నిమిషాల్లో డబ్బు తీసుకోవడం సులభమైపోయింది సాధారణంగా ఏటీఎం కార్డు అవసరం అయినా ఇప్పుడు కొత్త విధానాలతో ఏటీఎం కార్డు లేకుండా కూడా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు ఈ విధానం వల్ల మోసాలకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు చాలా బ్యాంకులు ఖాతాదారులకు కార్డ్లెస్ సేవలు అందిస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఈ సేవలు మరింత విస్తరించింది ముఖ్యంగా ఎస్బీఐ ఏటీఎంలలో లలో కార్డు అవసరం లేకుండా డబ్బు తీసుకోవడం సాధ్యమవుతోంది ఈ ప్రక్రియలో కేవలం స్మార్ట్ ఫోన్ అవసరం మరియు యూపీఐ ద్వారా డబ్బు సులభంగా విత్ర చేసుకోవచ్చు ఏటీఎం వద్దకు వచ్చిన తర్వాత ఏటీఎంలో లో మీరు రెండు ప్రధాన ఎంపికలు చూస్తారు యూపీఐ మరియు నగదు యూపీఐ ఎంపికను ఎంచుకోండి విత్డ్రా చేయాల్సిన మొత్తం నమోదు ఏంటి అనేది చూసుకోవాలి ఏటీఎంలో మీరు తీసుకోవాలి అనుకున్న మొత్తాన్ని నమోదు చేయాలి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి ఏటీఎం స్క్రీన్ పై చూపించబడే క్యూఆర్ కోడ్ను మీ స్మార్ట్ ఫోన్లో భీమ్ పేటీఎం జీపే లేదా ఫోన్పే వంటి యాప్తో స్కాన్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీ బ్యాంకును ఎంచుకొని యూపీఐ పిన్ని నమోదు చేయాలి అప్పుడు మీకు డబ్బు ఈజీగా వచ్చేస్తుంది ఏటీఎం స్క్రీన్పై కంటిన్యూ అనే బటన్ను నొక్కితే అది క్లిక్ చేసిన తర్వాత మీ ఏటీఎంలో ఎంత అమౌంట్ ఉంది అనేది చూపిస్తుంది అది ఏటీఎం కార్డ్ ద్వారా డబ్బు విత్డ్రా చేయడం సాధారణంగా సురక్షితమే అయితే కొన్ని సందర్భాల్లో మోసాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ ఆధారిత విధానాలు మోసాలు తగ్గించే అవకాశాన్ని కూడా కలిగిస్తాయి కాబట్టి వినియోగదారులు సురక్షితంగా డబ్బు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ని మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి మోసాలు జరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు మీ డబ్బుని కూడా కాపాడుకోవచ్చు